బాక్సాఫీస్ దగ్గర దసరా సెలవుల్లో ఊహకందని కలెక్షన్లను సొంతం చేసుకున్న దేవర మూవీ ఇప్పుడు 17వ రోజు సండే అడ్వాంటేజ్ లభించడంతో రెట్టించిన జోరు చూపించింది. ఈవినింగ్ నెట్ షోలో కొంచెం డ్రాప్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన నైజాంలో ఊహించిన దానికన్నా బెటర్ గా ట్రెండ్ అయ్యి 16వ రోజు కన్నా బెటర్ కలెక్షన్లను కొంచెం సాధించగా సీడెడ్ లో కొంచెం డ్రాప్ అయినా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు మీద 6 లక్షల గ్రోత్ ను చూపించి 3.71 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుని ఎక్సలెంట్ గా జోరు చూపించింది. కాగా వరల్డ్ వైడ్ గా సినిమా హిందీలో కర్ణాటకలో పరవాలేదు అనిపించే విధంగా హోల్డ్ చేయగా ఓవర్సీస్ లో కూడా కొంచెం కలెక్షన్స్ రావడంతో వరల్డ్ వైడ్ గా 17వ రోజు 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ను 7.5 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ వసూలను సాధించింది. దాంతో టోటల్ గా 3వ వీకెండ్ పూర్తయ్యే సమయానికి సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 59.87 కోట్లు, సీడెడ్ లో 29.42 కోట్లు, వైజాగ్ లో 17.07 కోట్లు, ఈస్ట్ లో 10 కోట్లు, వెస్ట్ లో 7.95 కోట్లు, గుంటూరులో 13 కోట్లు, కృష్ణాలో 8.85 కోట్లు, నెల్లూరులో 6.55 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 152.71 కోట్ల దాకా షేర్ను 220.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 17.65 కోట్లు, తమిళనాడులో 4.13 కోట్లు, కేరళలో 97 లక్షలు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 33.45 కోట్లు, ఓవర్సీస్ లో 35.80 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 244.71 కోట్ల దాకా షేర్ను 426.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 60.71 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యూజ్ బ్లాక్ బస్టర్ వైపుగా పరుగులు పెడుతూ దూసుకుపోతూ ఉంది. ఇక సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో మినిమం హోల్డ్ చేసిన లాభాలు ఇంకా పెరిగే అవకాశం పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.